ఈ మధ్య కాలంలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోతే అప్పుడు ఈబీసీ చట్టాన్ని తీసుకొచ్చారు. మేము ఈబీసీ చట్టాన్ని తీసుకొచ్చి చట్టం చేసిన దానికి బిల్లు తీసుకొచ్చి చట్టం చేసిన దానికి మేము బాధపడ్డంలే. ఓకే, మేము కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఈబీసీతో పాటు ఓబీసీ చట్టం కూడా తీసుకొచ్చినంటే ఇప్పటి వరకు 2550 కులాలు చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో అందరికీ చట్టసభల్లో ప్రవేశించేదానికి అవకాశం వచ్చి ఉండేదా కదా, ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. మోడీ గారి దృష్టిలో వెనకబడిన కులాల నుంచి ఆయన ఒక్కడే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఆలోచన వేరే, ఇతర నాయకులు ఎవరు ఎదగకూడదు బీసీ కులాల నుంచి ఓబీసీ కులాల నుంచి ఆలోచన చేస్తానట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీర్మానం చేసి పంపినటువంటి ఓబీసీ చట్టరూపం దాల్చేదానికి తగిన చర్యలు తీసుకోమని కేంద్రాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో చాలా ప్రాతినిధ్యం, వెనకబడిన కులాల ప్రాతినిధ్యం పెరగడం లేదు. ఎక్కడుంది అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే 29 రాష్ట్రాల్లో గవర్నర్లు 29 మంది, అందరూ కూడా ఒక్కరు కూడా బీసీలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది, బీసీలకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వృత్తి వారిని ప్రోత్సహించాలా, వృత్తిని ప్రోత్సహించాలా, వెనకబడిన కులాలకు గుర్తింపు తీసుకురాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టాడో, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు కళ్ళు తెరిచి ఈ ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని కులాల వారికి కార్పొరేషన్స్ ఇవ్వడం, ఫెడరేషన్స్ పెట్టడం, ఫండింగ్ ఇవ్వడము, అన్ని కులాలని ఆదరించడము, అదేవిధంగా క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సమానమైనటువంటి ప్రాతినిధ్యం బీసీ కులాలకు ఇవ్వడము, ఇవన్నీ కూడా వెనకబడిన కులాలని ఆలోచన చేసి తగిన ప్రాతినిధ్యం ఇదే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. మోడీ గారు ఎందుకు తీసుకోలేదు చెప్పండి, ఎందుకు ఆయన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమో చెప్పండి. అనేక రాష్ట్రాలు ఈరోజు ఓబీసీ రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో ఓబీసీలు ప్రవేశించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉండి అనేక డిమాండ్లు పెడతా ఉంటే దాన్ని పట్టించుకోనటువంటి దాఖలాలు ఉన్నాయంటే కారణం ఏమో చెప్పండి. ఈబీసీ చట్టాన్ని తీసుకొచ్చిన దాని దగ్గర మేము బాధపడ్డంలే, ఓబీసీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి చట్టసభలో రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేనేత వృత్తి వారికి సహకరిస్తూ, చేనేత వృత్తిని ప్రోత్సహిస్తూ ఈరోజు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం 127 కోట్ల రుణాలను మాఫీ చేయడము, అదేవిధంగా ఈరోజు 25,000 మందికి అదనంగా చేనేత వారికి పెన్షన్స్ ఇవ్వడము, అదేవిధంగా మరి ఐసీఐసీ లాంగ్ బోర్డు ద్వారా చేపట్టినటువంటి పథకాన్ని మళ్ళీ పునః ప్రవేశపెడుతూ 10 కోట్ల రూపాయలు కేటాయించడము, మూతబడిన సంఘాలన్నీ తెరిపించేదానికి తగిన చర్యలు తీసుకోవడము, మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది సంతోషదాయకమైన విషయము. మరి అదేవిధంగా అనేక డిమాండ్లను ఆయన ముందర ఈరోజు పెట్టబోతూ ఉన్నాం, అవన్నీ కూడా రూపకల్పన చేయబోతారని మేము ఆసక్తి వ్యక్తం చేస్తున్నాం.